ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి అండ్ ఈ వీడియో చూసిన ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ఇప్పుడే నేను వచ్చేసి నాసామి రంగ చిత్రాన్ని నేను చూసేసి రావడం జరిగింది. అంటే ఈ భోగి పండుగ రోజున పండుగ సమయంలో జరిగిన సినిమాని అయితే చూసేసి రావడం జరిగింది అనమాట. సరే, ఇంకా లాగ్ లేకుండా నాసామి రంగ సినిమా ఎలా ఉంది అంటే నేను హానెస్ట్ గా చెప్తాను, నాకు అనిపించింది నేను చెప్తున్నాను, మూవీ అయితే యావరేజ్ అంతే. సో ఏంటంటే ఫస్ట్ హాఫ్ మనకు బాగానే ఉంటుంది అనమాట, డీసెంట్ గా ఉంటుంది. బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువైనట్లు నాకు అనిపించింది అనమాట. బట్ స్టిల్ ఈ సినిమాని మనము సినిమాకి వచ్చి చూడొచ్చా, థియేటర్కి వచ్చి చూడొచ్చా అంటే డెఫినెట్లీ ఫస్ట్ హాఫ్ కోసం మనం వచ్చి చూడొచ్చు. ఎందుకంటే నాగార్జున గారి స్వాగ్ అయితే మూవీలో నిజంగానే ఆ సోగ్గాడు చిన్న ఆయన కంటే బాగుంటుంది అనమాట స్వాగ్ అయితే. సో చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి స్వాగ్ ను కావచ్చు, నాగార్జున గారి ఎనర్జెటిక్ లుక్ ను కావచ్చు, మనం డాన్స్ స్టెప్లు కావచ్చు చూస్తాము. అండ్ నాగార్జున గారు అల్లరి నరేష్ గారు వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ హాఫ్ లో జనరేట్ చేసిన కామెడీ కావచ్చు, అండ్ నాగార్జున గారు మన హీరోయిన్ ఆశిక రంగనాథ్ వాళ్ళిద్దరి మధ్య జనరేట్ అయిన లవ్ సీన్స్ కావచ్చు. సో ఇవన్నీ బాగానే ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ మనకు డీసెంట్ అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఎక్కువైపోయింది కాబట్టి నేను యావరేజ్ అని నేను చెప్తాను. బట్ స్టిల్ ఇప్పటి వరకు అయితే ఆబ్వియస్లీ సంక్రాంతి తెలుగు సినిమాలని చూసేసాయి చూసి కంప్లీట్ చేయడం జరిగింది అనమాట. క్లియర్ విన్నర్ అయితే ఆబ్వియస్లీ మన తెలుగు సినిమా స్థాయిని మరొక మెట్టుకు పెంచిన హనుమానే నేను క్లియర్ విన్నర్ అని చెప్తాను. అండ్ సో అది ఇప్పుడు సినిమా వచ్చేసి యావరేజ్ అని నా వరకు నాకు అనిపించింది. అల్ల నరేష్ క్యారెక్టర్ బాగానే ఉంది అనమాట, అంటే సెకండ్ హాఫ్ లో చనిపోతాడు బట్ స్టిల్ ఉండేంత వరకు అల్ల నరేష్ గారు అయితే షో స్టిల్ చేస్తారు. కొన్ని సీన్లలో అయితే మనకు నాగార్జున గారిని కూడా డామినేట్ చేసేసట్లు అనిపిస్తుంది అనమాట. సో మనకు అల్ల నరేష్ గారికి అయితే మంచి క్యారెక్టర్ ఇచ్చినారు, మహర్షి కంటే చాలా బెటర్ క్యారెక్టర్ ఇచ్చినారు చెప్తాను. ఇప్పుడు హీరోయిన్ అని మీరు అన్నారు, సీరియస్లీ ఆశిక రంగనాథ్ ఈ మూవీలో అయితే అదర్ కొట్టింది. అంటే ఆ అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగుంటుంది, అందరికి తెలుసు అనమాట. ఈ మూవీలో నిజంగా నాగార్జున గారితో డెఫినెట్లీ మంచి కాంపిటీషన్ ఇచ్చి యాక్టింగ్ చేసింది. సో అమ్మాయి చాలా బాగా, మనకి ఎక్కడ నాగార్జున గారి ఏజ్ అంత కదా, 60+ కదా, ఈ అమ్మాయి బిలో 30 కదా అని మనకి ఎక్కడ అనిపించదు అనమాట. నాగార్జున గారు ఎంతో ఉన్నారు, ఈ అమ్మాయి యాక్టింగ్ తో కూడా డామినేట్ చేసింది అనమాట. సో అది మూవీ వరకు అయితే మూవీ యావరేజ్ బ్రో, ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందన్నమాట. ఎక్స్పెక్ట్ చేసినంత అయితే లేదు. అదేదో మలయాళం ఒరిజినల్ వర్షన్ ఏదో మూవీ ఉంది కదా జోజో జార్జ్ది, అది నేను పెద్దగా చూడలేదు కానీ దాని గురించి నేను విన్నాను. ఆ మూవీకి మొత్తం మన తెలుగు స్టైల్ కి సంబంధించి మార్చినారనమాట. ఈ సినిమా అంతా 3 రోజుల్లో జరిగే సినిమా బ్రో, భోగి సంక్రాంతి కనుమ. అంటే ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తా ఉంటారు కానీ జరిగేది అయితే 3 డేస్ లో జరుగుతుంది. సో పండగ రోజున పండగ సమయంలో జరిగిన సినిమా చూస్తాను, కానీ ఒక పండగ సినిమా లాగా ఉందా అంటే లేదని చెప్తాను. యావరేజ్ గా ఉంది. క్లియర్ విన్నర్ అయితే హనుమాన్. రైట్ అన్న, నాసామి రంగ ఈసారి సంక్రాంతికి నాసామి రంగ అన్నాడు ఆయన, అల్లెక్కిపోయి గట్టిగా అనమాట. బట్ ఎవరు మైనస్లు ఏంటి అంటే ప్లస్ల గురించి చెప్తాను ముందు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు మీరు చిత్రీకరిస్తున్నారు కదా కెమెరా, అటువంటి కెమెరామ్యాన్ కి 100/100 marks ఇవ్వచ్చు ఈ సినిమాకి. మలయాళంలో ఈ సినిమా వచ్చింది కదా అని అందరూ అంటున్నారు. మలయాళంలో ఒకసారి చూడండి, ఒక 5 మినిట్స్ బిట్ చూడండి, అది చాలా 90s తీసుకెళ్లిపోయిన డీప్ ఉంటుంది అనమాట. ఆ డీప్ దీంట్లో రాలేదు. చాలా వరకు ఆర్ట్ డైరెక్టర్ కూడా సపోర్ట్ చేయలేదు, చాలా వరకు కూడా ఏది డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం సపోర్ట్ చేయలేదు, అక్కడక్కడ మిస్టేక్స్ ఉన్నాయి. బట్ ఎవరు ఇది సినిమా వాడికి కొంచెం తెలుస్తుంది, బయట వాడు ఆడియన్ గా పైసలు నిజంగా కష్టపడ్డా, పాలమ్మిన పూలమ్మి కష్టపడి సినిమాకి వెళ్ళినోడికైతే ఏం మైనస్లు కనిపిస్తాయి అంటే అరే ఎందుకు నాగార్జున సినిమా ఇట్లుంది అనిపిస్తుంది. ఆ మైండ్ సెట్ ఎందుకు వస్తుంది అంటే దీంట్లో ఏదో సోల్ మిస్ అయిందండి, నాకు అదే అర్థమైతలేదు. అంటే నాగార్జున గారు ఏంటి ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం, ఏంటి ఈ సినిమాలో ఏముందని నాకు అనిపించింది అనమాట. ఆయన ఒక అదే రొమాంటిక్ ఫీల్, రొమాంటిక్ గా అని నాకేమో అనిపించలేదు అనమాట. కొత్త డైరెక్టర్ కదండి, ఎలా ఉంది? అదే నండి, కొత్త డైరెక్టర్ కొత్తగా తీయాలి కానీ ఇలా చెత్త సారీ కొంచెం యావరేజ్ గా తీయడం నాకు అంతేమనిపి. డైరెక్టర్ గారు మీరు సక్సెస్ అవ్వాలి అని నేను కోరుకున్న వ్యక్తిని, కానీ నేను ముందే చెప్పేశానండి, ఎందుకంటే అల్లరి నరేష్ ఏ సినిమాలో పెట్టినా అడుగు అయిపోతుంది, ముసిపడకాడ ఎవరు డబ్బాగాడు ఉన్నాడు ఎవరు రాశారు ఆడదైతే ఇంకా అది వాళ్ళిద్దరూ ఉన్నారు పాతటిక్ కాళ్ళు అనమాట. వీళ్ళని తప్పించి ఏ తమిళ హీరోలను ఇద్దరు పెడితే ఏమన్నా కొంచెం వేరియేషన్ తెలియద్దునేమో. హీరోయిన్ వేసి చాలా బాగా చేసిందండి, కానీ ఎక్కడెక్కడ రొమాన్స్ ఉంటే బాగుండి అనిపించింది, అంతేం లేదు. నాకు ఒరిజినల్ 15 నిమిషాలు చూస్తే ఈ మొత్తం సినిమా చూస్తే ఆ 15 నిమిషాలే గుర్తొస్తుంది, ఈ 2 గంటలన్నర సేపు గుర్తురాదు అనమాట. అంటే అయ్యేది లేదండి అంతా. అంటే ఆయన అదే అండి, కెమెరామ్యాన్ గారు సపోర్ట్ చేసినా కానీ డైరెక్టర్ గారు సపోర్ట్ చేయలేదు అంటారు కదా, మూడు పిల్లలు సపోర్ట్ చేస్తేనే పిల్లలు పుడతారంటారు కదా, అట్లా ఏమి లేదు దీంట్లో. అంటే ముగ్గురు కూడా సపోర్ట్ చేసాడేమో నాకు తెలిసి, మగాడు అదే కెమెరామ్యాన్. నాకైతే కెమెరామ్యాన్ వర్క్ చాలా 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 నచ్చింది అనమాట. డైరెక్టర్ గారు మీరు ఫెయిల్ అయ్యారండి, నాగార్జున గారిని బాగా చూపించలేరు. నాకు చాలా ఇష్టం నాగార్జున గారు, అటువంటి ఏమనిపించలేదు, శబ్దమన్నా కానీ మూడు రావట్లేదు అండి నాకు అంత. ఏది కాకుండా మరి బిలో అవేజ్ కాకుండా అయితే కొద్దిగా బాగుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా, ఎంఎం కిరవాణి గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది,
ఇది పొరియం మరియా జోష్ అనే సినిమా రీమేక్ అనమాట మలయాళం. దాన్ని దాదే నాకు బాగుంది, ఇదైతే అంత అనిపించలేదు. కొద్ది కొద్ది కామెడీ సినిమా. అల్లరి నరేష్ మెయిన్ హైలైట్. మెయిన్ హైలైట్ ఏంటంటే అల్లరి నరేష్ విలన్ గాడు వచ్చిన కాడ నుంచి కొద్ది బాగుంటది. బట్ హనుమాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడాలనుకుంటే ఈ సంక్రాంతికి, తర్వాత ఈ మూవీ, ఇంకా మిగతా తర్వాత ఇంకా గుంటూరు కారము, తర్వాత సైన్లు. ఈ మూవీ అయితే అంత హెవీ అయితే లేదు, కొద్దిగా యావరేజ్ అన్నట్టు చెప్తున్నా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అనిపించింది. అదే ఫోర్ అయితే రిమేక్ ఫీలింగ్ కదా, అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. కొద్దిగా కొందరికైతే ఎమోషన్, కొన్ని కామెడీ అంటే థియేటర్ లో ఒకటి అవి వేస్తాడు బిట్నా ఏదో అంటాడు, ఆ కామెడీ సీన్స్ అయితే కొద్దిగా బాగుంటాయి. మన నాగార్జునకాంత్ అయితే లుక్ అయితే అంత అనిపించలేదు. ఎందుకంటే నేను వేరే సినిమా చూసి చూస్తే నాకు అసలు కొద్దిగా అయితే అంతగా నచ్చలేదు అన్న. కొద్దిగా అంటే చూడాలనుకున్నాను కొద్దిగా. ఇప్పుడు సంక్రాంతి కంటే ఈ మూవీ సెకండ్ ప్లేస్ లో అని చెప్తాను. మూవీ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫైట్ సీన్స్ కూడా అంత హెవీగా లేవు. అలానే చనిపోతే కొద్దిగా అప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తుంది, అదొక్కటి ఇంకా బాధ అనిపిస్తుంది. మిగతా అంతా సేమ్ స్టోరీ, రొటీన్ ఉంది. స్టోర్ అయితే అంత హెవీగా అయితే ఏం లేదు. డాన్స్ ఎట్లా? డాన్స్ అంటే నార్మల్ ఉంది, అంత హెవీగా. రేటింగ్ అంటే 3.5.